हाय फ्रेंड्स वेलकम टू प्रियदर्शिनी फुड कोर्ट स्पेशल व्लॉग चेयाली अनुकुंटुन्नामु सो अदेंटंटे मेमु कर्नाटक नुंची कोन्नि स्पाइसेस तेच्चुकुन्नामु सो इप्पुडंता फेस्टिवल सीजन्स कदा एदैना बिर्यानीलो कानी इवन्नी मनं एक्कुव यूज चेस्तुंटां कदा अंड मोर ओवर इवेंटंटे मनकि मंची क्वालिटी दोरुकुतायि अक्कड सो अंदुकनि मेमु अक्कडि नुंची तेच्चुकुन्नामु इवि इलाची अंडि चूसारु कदा इवि एंत ग्रीन कलर लो असलु इला ओपन चेयक मुंदे एंत स्मेल वस्तुंदंटे अरोमा असलु चाला चाला बागुंदंडि चूडंडि इवि फस्ट क्वालिटी अन्नमाट इवि अंटे इंदुलो त्री क्वालिटीस उंटायि फस्ट क्वालिटी सेकंड क्वालिटी अंड थर्ड क्वालिटी ఇప్పుడు మేము చూపిస్తున్నవి ఫస్ట్ క్వాలిటీ అసలు ఇవి ఒకసారి ఓపెన్ చేసామంటే ఒక స్ట్రీట్ మొత్తం అరోమా స్ప్రెడ్ అవుతది అంత స్మెల్ వస్తది ఒక్కటి ఏదైనా మనము బిర్యానీలో కాని మనం సేమియా అలాంటివి చేస్తుంటాం కదా వాటిలో 1 ఆర్ 2 వేస్తే చాలు అంత బాగుంటుంది సో ఇవి లోపల చూసారా ఈ బ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా ఇవి నిండుగా ఉంటాయి అన్నమాట ఈ పైన ఈ షెల్ ఓపెన్ చేయగానే లోపల ఫుల్ గా ఉంటుంది सो इदे नंबर वन क्वालिटी अंड इप्पुडु थर्ड क्वालिटी चूपिस्तां चूडंडी सो इप्पुडु इवि चूस्तुन्नारु कदा इवि थर्ड क्वालिटी इंदुलो त्री क्वालिटीस उन्नायनि चेप्पानु कदा सो ई कलर लो उन्नवि थर्ड क्वालिटी इवंत बागोलेदंडि इवि कूडा इस्तारु मीरु कोनेटप्पुडु ओकसारि जाग्रत्तगा चेक चेसि तीसुकोंडि इवि कूडा उंटायि इवि कूडा मनकि फुल गाने उंटायि काकपोते दीनि अरोमा इवन्नी कोंचेम डिफरेंट गा उंटायि ई फस्ट क्वालिटी मात्रं चाला बागुंटायि सो इवि केजी वच्चेसि 2000 अंडि सो कोंचेम मनं बार्गेन चेसि तीसुकोवच्चु इप्पुडु मेमु चूपिस्तुन्नदि कूडा ओक टाइप आफ् इलाची अंडि सो ई यालकुलु एंटंटे मनकि फारेस्ट एरियास उंटायि कदा दानिलो पंडिचिनवि इवि अडविलो पंडिचे यालकुलु सो इवि चूडंडि अला एला उन्नायो इवि मेमु एक्कुव तीसुकोलेदु कोन्ने तीसुकुन्नाम अंटे एदो कोंचेम वेरैटीगा उन्नायि कदा अनि जस्ट ऊर्के चूडडानिकि तीसुकुन्नाम सो इदि कूडा ई इलाची कूडा बागुंटायि एंदुकंटे इवि नेचुरल गा पंडिचेवि चूसारु कदा इवि ई क्वालिटीस मनकि जनरल गा दोरुकुतू उंटायि अन्नमाट सो इप्पुडु नेक्स्ट इंकेम तेच्चामो चूपिस्तामु नेक्स्ट इवी नंबर वन क्वालिटी लवंगालु असल एला वस्तुंदंटे स्मेल असल अरोमा असल चेप्पलेम अंत बागुंदी सो इवी चूडंडी इवी मन की बयट अंत तोंदरगा दोरकवु इवी नंबर वन क्वालिटी मीके अर्थमवुतुंदी कदा इवी कोंचेम पोडुग्गा अंड बागा एंडिपोयि अला पिच पिचिगा लेकपोकुंडा चाला क्वालिटीगा चाला बागुंदी ఈ లవంగాలు ఇందులో నుంచి ఆయిల్ తీయని లవంగాలు అంటే వీటిలో ఆయిల్ తీసేసినవి మనకి జనరల్ గా బయట దొరుకుతాయి సో ఇవైతే ఆయిల్ తీయని లవంగాలు సో ఇవి చాలా స్పైసీగా ఉంటాయి కొన్ని వేసుకుంటే మనకి బిర్యానీ ఆ ఘాట్ అదిరిపోతది అంత బాగుంటాయి అండ్ ఇది ఈ పక్కన ఉన్నాయి చూడండి ఇవి నార్మల్ లవంగాలు అన్నమాట అంటే ఆయిల్ తీసేసినవి దీనికి దానికి డిఫరెన్స్ చూడండి దాని కలర్ కాని దాని క్వాలిటీ కాని మీకు అర్థమైపోతది ఆ అరోమా కాని అన్ని క్లియర్ గా తెలుస్తాయి అన్నమాట మీకు అది క్వాలిటీ ఎలాంటిది అని చెప్పేసి ఆయిల్ తీసింది ఆయిల్ తీయంది చూడండి ఆ డిఫరెన్స్ ఎలా ఉందో పైన ఫ్లవర్ చూసారా ఇలా ఫ్లవర్ లా ఉంటుంది కదా అది చూడండి ఎలా ఉందో సో దీని బట్టి మీకు ఆ డిఫరెన్స్ అర్థమవుతది ఆయిల్ తీసినవా ఆయిల్ తీయనివా అని ఇది కసూరి మేతి ఇది కూడా చాలా బాగుంటుందండి ఇది కూడా మంచి క్వాలిటీ కసూరి మేతి సో జనరల్ గా కసూరి మేతిలో పెద్ద డిఫరెన్స్ ఏముండదు క్వాలిటీ అండ్ ఇది చాలా గ్రీన్ కలర్ లో ఫ్రెష్ గా ఉంటుందన్నమాట అదే క్వాలిటీ ఇంకా పెద్దగా క్వాలిటీ డిఫరెన్స్ ఏముండదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది చెక్క మనము చెక్క వేస్తాం కదా ఈ బిర్యానీ వాటిల్లో అన్నిటిలో కూడా ఈ చెక్క వాడుతూ ఉంటాం కదా ఇది మనకి మంచి క్వాలిటీనా కాదా ఇది ఘాటుగా ఉంటదా లేదా అనేది తెలియాలంటే ఇవేంటంటే ఇలా పల్చగా ఉండాలండి బాగా మందంగా ఉంటాయి చూడండి అవి అంత క్వాలిటీవి కాదు అంటే అంత స్పైసీగా అంత మంచిగా ఉండవు ఇలా పల్చగా ఉండేవి చూసి తీసుకోవాలి సో ఇది చెక్క నంబర్ 1 క్వాలిటీ ఇది కూడా మనం బిర్యానీలోకి యూస్ చేస్తాము కదా దీన్ని స్టార్ ఫ్లవర్ అని మేము అంటాము మరి కొన్ని ఏరియాస్ లో వాటికి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి మేమైతే దీన్ని స్టార్ పువ్వు అంటాము
సో ఇవి కూడా చాలా మంచి క్వాలిటీ ఉన్న స్టార్ ఫ్లవర్స్ అండి. ఒక్కటి వేసినా చాలా బిర్యానీ టేస్ట్ అదిరిపోతుంది, అంత బాగుంటుంది అన్నమాట. ఈ స్పైసెస్ చూసారు కదా, పర్ఫెక్ట్గా స్టార్ షేప్లోనే ఉంది. ఇవి జాజికాయలు. సో ఈ జాజికాయ ఇందు లోపలిది తీసుకోవాలండి. ఫస్ట్ ఈ కాయని పగలగొట్టాలి, అప్పుడు అందులో ఉండేదాన్ని మనం యూజ్ చేస్తాము. మనకి డైరెక్ట్గా దీని లోపల ఉండేదే బయట అమ్ముతారు జనరల్గా. సో ఇప్పుడైతే ఇది డైరెక్ట్ కాయ, దీన్ని పగలగొట్టితే లోపల ఉంటుంది, దాన్ని మనం బిర్యానీలో వేసుకుంటాము. ఈ పైన షెల్ని ఇలా రిమూవ్ చేసుకుంటే అందులోపల జాజికాయ ఉంటుంది. సో చూసారు కదా, ఇవి మనకి జనరల్గా షాప్స్లో ఏంటంటే డైరెక్ట్గా మనకి ఈ లోపలదే దొరుకుతుంది. మేము ఇవి డైరెక్ట్గా కాయలు తీసుకొచ్చాము. ఇది కూడా ఒక రకమైన బిర్యానీలోకి యూజ్ చేసే స్పైసెస్లో ఒక పార్ట్ అండి. దీని పేరేంటో నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు, మేబీ ఇది అనాస్ పువ్వు మరి ఏంటో తెలియదు. పేరైతే నాకు తెలియదు, కానీ ఒకవేళ మీకు దీని పేరు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది కూడా చాలా నంబర్ వన్ క్వాలిటీ అండి. మనకి జనరల్గా షాప్స్లో అయితే ఇలా దొరకదు. దీని అరోమా అసలు ఎంత బాగుందంటే చాలా కలర్ఫుల్గా అరోమాటిక్గా భలే ఉంది. ఇది మరాఠీ మొగ్గ. మరాఠీ మొగ్గ కాదా అనేది అంత క్లారిటీగా తెలియదు నాకు క్లియర్గా. సో ఇది మరాఠీ మొగ్గ అని మేము అనుకుంటున్నాం. ఇవి కూడా బిర్యానీలోకి యూజ్ చేసే స్పైసెస్. సో ఇది కొంచెం డిఫరెంట్ మరాఠీ మొగ్గ, అంటే మనకి వేరేవి దొరుకుతాయి జనరల్గా బయట. సో అవి మరాఠీ మొగ్గ అని అమ్ముతారు, కానీ అవి ఏంటో మరి మనకు తెలీదు. ఇలా దొరుకుతాయి అన్నమాట మనకి జనరల్గా. ఇలా పొడుగ్గా ఉన్నవి జనరల్గా మేము మరాఠీ మొగ్గ అనుకున్నాము, కానీ అక్కడ ఈ స్పైసెస్ మేము పర్చేస్ చేసే దగ్గర వాళ్ళు ఏం చెప్పారంటే ఇవి అరటికాయలు వస్తాయి చూడండి, అరటికాయలు చిన్నగా ఉన్నప్పుడు మొగ్గల్లా ఉంటాయి, వాటిని ఎండబెట్టిన తర్వాత ఇలా అవుతాయని చెప్పారు. సో అది ఒరిజినల్ మరాఠీ మొగ్గ కాదు అని చెప్పారు, మరి మాకు అంత కరెక్ట్ ఐడియా లేదు. సో ఇప్పుడు ఇలా చిన్నవి ఇవి ఉన్నాయి కదా, ఇవి ఒరిజినల్ మరాఠీ మొగ్గ. ఇది హనీ బాటిల్స్ అండి, ఇది ఒరిజినల్ హనీ. సో ఇది ఒక్కొక్కటి హాఫ్ కేజీ బాటిల్. సో ఇది కూడా మేము స్పైసెస్ ఎక్కడైతే పర్చేస్ చేసామో అక్కడే ఇవి కూడా మనకు ఉంటాయి. సో అందరూ తీసుకుంటుంటే మేము కూడా తీసుకున్నాము. మనకి అడవి తేనె కూడా దొరికిద్ది, కానీ ఆ అడవి తేనెలో ఎక్కువ బెల్లం కలుపుతున్నారు అని అక్కడ టాక్. సో మనకు అది వద్దులే అని చెప్పేసి ఇదైతే ఒరిజినల్ హనీ అని చెప్పి అందరు తీసుకుంటుంటే మేము కూడా తీసుకున్నాము. సో ఇది మేము ఇంకా టేస్ట్ చేయలేదు, బట్ ఇది బాగుంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. టోటల్గా మేము 4 బాటిల్స్ తీసుకున్నాము 2 కేజెస్, ఎందుకంటే మనం ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్లో అన్ని రెసిపీస్ అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. సో మన రెసిపీస్లోకి ఇలా క్వాలిటీగా ఉండే మంచి ఒరిజినల్ హనీ వేసుకుంటే బాగుంటుందని చెప్పి మేము ఇవి తీసుకున్నాము. సో ఇవి కూడా మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఇవి స్పైసెస్ పర్చేస్ చేసుకునేటప్పుడు ఇది కూడా బెస్ట్ అండి, ఇది కూడా పర్చేస్ చేసుకోండి. ఒరిజినల్ తేనె అయితే ఇలా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది, అదే మనకి గుర్తండి. ఇవి బాదాము, మనకు అందరికీ తెలిసిందే కదా. కాకపోతే ఇది మేము అక్కడ పర్చేస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇది 1/2 కేజీ 300 అండ్ క్వాలిటీ చూడండి. ఇవి ఈ బాదం పప్పులు చాలా పెద్దగా ఉన్నాయి. సో మనకి ఇక్కడ మాకు అంత క్వాలిటీగా అంత పెద్దవి దొరకట్లేదు అనిపించింది, అందుకని ఇవి బాగున్నాయి కదా అని చెప్పి మేము అక్కడే తీసుకున్నాము. ఎలాగో స్పైసెస్ తీసుకుంటున్నాం కదా, ఇవి కూడా బాగున్నాయి కదా అని చెప్పేసి మేము తీసుకున్నాము. చాలా పెద్దగా ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా ఇక్కడతో కంపేర్ చేస్తే కొంచెం బెస్ట్ కాస్ట్ అండ్ బెస్ట్ క్వాలిటీ కూడా అనిపించి తీసుకున్నాము. సో చూసారు కదా, మనం బిర్యానీలోకి యూజ్ చేసే స్పైసెస్ అన్నీ మేము కర్ణాటక నుంచి పర్చేస్ చేసి తెచ్చుకున్నవి. ఈ స్పైసెస్ అన్నీ కూడా మేము ఎక్కడ పర్చేస్ చేసామంటే కర్ణాటకలో సకిలేష్పూర్ అని హాసన్ డిస్ట్రిక్ట్ అండి. సో సకిలేష్పూర్ మనకి ఎంటర్ అవ్వగానే మనకు అక్కడ అన్నీ కూడా ఇక్కడ హోల్సేల్ షాప్స్ ఎలా ఉంటాయో అక్కడ కూడా ఈ స్పైసెస్కి సంబంధించి అన్ని హోల్సేల్ షాప్స్ ఉంటాయి.
సో మీరు ఎప్పుడైనా కర్ణాటకకి వెళ్ళినప్పుడు బెంగళూరు సైడ్ వెళ్ళినప్పుడు మీకు ఈ స్పైసెస్ కావాలి బెస్ట్ క్వాలిటీ కావాలి అనుకుంటే హాసన్ డిస్ట్రిక్ట్ లో ఉన్న సకలేష్పూర్ ని విజిట్ చేయండి సో మనకి బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైస్ కి మనకి మంచి క్వాలిటీలో ఈ స్పైసెస్ అన్ని దొరుకుతాయి సో మేమైతే అక్కడ నుంచే పర్చేస్ చేసి తెచ్చుకున్నాము సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి।